అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో వేలాది హెక్టార్లలో నారమల్లు వరిపైరు నీట మునిగి రైతులు నష్టపోయారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఎగువ నుండి కాలవల్లో వస్తున్న వరద నీరు పొలాల్లోకి రావడంతో నియోజకవర్గంలోని మువ్వ, పవిడి మొక్కల, తోటల వల్లూరు, పామరు మండలాల్లో 15,000 హెక్టార్లలో నారమల్లు నీట మునిగి రైతాంగానికి అపార నష్టాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని అత్యధిక శాతం రైతులు ఎకరాకు 6,000 వరకు ఖర్చు చేసి యంత్రాల సహాయంతో వెదజల్లే పద్ధతిలో ఖరీఫ్ సాగు వరినాట్లు పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు విత్తనాలు పాడైపోవడంతో తిరిగి పాత పద్ధతిలో ఎకరాకు 12,000 ఖర్చు చేసి ఆకుమడలు ఊడ్చుకొని పొలాల్లో వరినాట్లు వేసుకున్నారు. అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవటం, ఎగువ నుండి కాలువల ద్వారా వస్తున్న వరద నీరు పొలాల్లోకి రావడంతో 15,000 పైగా హెక్టార్లలో వరిపైరు పైకి తేలిపోవడంతో రైతన్నలు నిండా మునిగిపోయారు. డ్రైనేజీ ఇరిగేషన్ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడంతోనే తాము 2 విధాలుగా నష్టపోయామన్న రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పూడిక తీత పనులు ఎప్పటికప్పుడు గుర్రపు డెక్క తొలగించడం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని, గత 4 ఏళ్లలో ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థలను పట్టించుకోకపోవడంతో తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు దశలోనే పంట నష్టపోతే ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నాకు ఇక్కడ ఒక 7 ఎకరాల పొలం ఉంది. ఆ 7 ఎకరాల పొలం ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న వర్షాలకి మునిగిపోయి ఏ సంవత్సరం కూడా దాని నుంచి ఫలసాయం పొందేటువంటి అవకాశం లేదు. ఈ సంవత్సరం కూడా ఇలా ఈ చిన్న వర్షాలకే అవి మునిగిపోయి ఉన్నాయి. మేము కలెక్టర్ గారికి వీళ్ళందరికీ ఇచ్చేసిన వాళ్ళు ఇమీడియట్గా స్పందించకపోవడం ఒకటి, ఎప్పటికో స్పందించి ఏది చేసినా అది అరకొర పనులు మాత్రమే సాగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా వేసినటువంటి పంట ఏదో రకంగా అది నష్టపోతూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం చెబుతూ ఉంది, బట్ అది మాటలుగా మాత్రమని మాత్రం నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దయవుంచి మేము నష్టపోయినటువంటి ప్రతి ఎకరాకు ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. సార్, మాది 14 తోట గ్రామం. నేను కోసూరు వీరస్వామేశ్వరరావు. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఈ వర్షం వల్ల ఎదేశాం సార్. ఈ వర్షానికి మునిగిపోయి చేలో ఒక్క మనేసి మేడం మొగళ్ళు నీళ్ళు ఉండి ఊడ్చిన పనికిరావు. మాకు మురికాలవలు సరిగ్గా లేవు, మురికాలవలు లాగట్లేదండి. నీళ్ళంతా ఇదిగా ఉండిపోయి మా పైరు దెబ్బతినిపోతుంది సార్. ఉప్పాయి కోడ అనేది మురికాలవ సార్. దాంతో పూడికి తీక పూడిపోయి గుర్రపు డెక్క జమ్ము ఎంత పేరుపోయి లాగట్లేదు సార్. మేము 10 ఎకరాలు ఎదేసామండి. 10 ఎకరాలు పోయింది. మళ్ళీ ఇప్పుడు 10 ఎకరాలకు మళ్ళీ ఆకుమల్లి పోసామండి. మళ్ళీ పోయింది. ఉప్పకోడు వల్ల మాకు నష్టమేనండి. మాకు తోమగోళ్ళు పట్టించుకుంటలేదు. 10 ఎకరాలు మాకు ఇప్పుడు 4 సంవత్సరాలు మట్టి మేము పంట ఏమో లేదండి. మా చేలు మేము చేస్తున్నాయి కానీ మాకు వ్యవసాయం వల్ల మాకు ఏమీ సుఖం లేదండి. 10 ఎకరాలు పోతుందండి. కానీ పెద్దలందరూ కూడా అధికారులు పట్టించుకుని మాకు ఉప్పకోడు తోమ కావాలండి. ఎడ్లు ఉన్నాయి. నేను 1 ఎకరాలు సరి చేస్తానండి. నేను కోసాలు ఎక్కనాలు అయిపోయిందండి. పక్క